యాక్ట్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ రంగరామన్, సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్, మెడికోవర్ క్యాన్సర్ హాస్పిటల్, నెల్లూరు. ఇవాళ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్స గురించి వివరించడానికి నేను మీ ముందుకు వచ్చాను. డాక్టర్ గారు, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏమిటి? బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది రక్తం సంబంధించిన వ్యాధులకి చేసే చికిత్స. సో ఇది అర్థం కావాలంటే ముందుగా రక్తం గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రక్తంలో మనకి తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, ప్లేట్లెట్ కణాలు అని రకరకాల కణాలు ఉంటాయి. సో ఇవన్నీ ఎముకలోని మూలుగా, అంటే మ్యారో అంటారు దాన్ని, బోన్ మ్యారో అంటారు, ఆ మూలుగ నుంచి మనకి రక్తం ఉత్పత్తి అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఆ మూలుగలో స్టెమ్ సెల్స్ అంటే మూల కణాలు అనేవి ఉంటాయి. సో అక్కడి నుంచి ఈ మూల కణాల నుంచి ఈ ఎర్ర రక్త కణాలని, తెల్ల రక్త కణాలని, ప్లేట్లెట్ కణాలని వాటి నుంచి పుడతాయి అన్నమాట. అంటే వాటిని తల్లి కణాలు, ఈ ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్ కణాలని పిల్ల కణాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో రక్త సంబంధించిన వ్యాధుల్లో మనకి కొన్ని జబ్బులు ఎలా ఉంటాయంటే మూల కణాలు బాగానే ఉంటాయి, కానీ దాని తర్వాత డిఫరెన్షియేటెడ్ సెల్స్ మనకి ఏదైతే ఉంటాయో అవి అబ్నార్మల్గా తయారైనప్పుడు ఈ బ్లడ్ సెల్స్ ప్రొడక్షన్ అనేది చాలా గణనీయంగా తగ్గిపోతూ ఉంటుంది. అలా కాకపోతే చెడ్డ కణాలు ఒక్కొక్కసారి ఉత్పత్తి అవుతూ ఉంటాయి. సో ఇట్లాంటి వ్యాధుల్లో మనకి చేయాల్సింది ఏంటంటే ముందుగా మందులతో వైద్యం చేసి దాన్ని నయం చేయగలిగే పరిస్థితి ఉన్నది అనుకుంటే అలా చేస్తారు. ఒకవేళ అలా చేసినా మనకి దాంతో పూర్తిగా క్లియర్ అవటం లేదనుకుంటే మనం అవన్నిటినీ క్లియర్ చేసి మళ్ళీ మూల కణాలని రీప్లేస్ చేయగలిగితేనే మనం ఆ వ్యాధిని మనం నయం చేయగలడానికి వీలవుతుంది. సో ఇప్పుడు మనకి బోన్ మ్యారో అంటే ఏంటి అనేది తెలుసుకున్నాం కదా. సో ఈ బోన్ మ్యారోని మనం ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం అనేది ఒక ప్రత్యేకమైన చికిత్సా విధానం. సో అన్ని జబ్బులకి ఇది అవసరం ఉండదు, కొన్ని స్పెసిఫిక్ డిసీజెస్ మాత్రమే ఈ ట్రీట్మెంట్ అనేది అవసరం పడుతూ ఉంటుంది. ఇది బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఒకప్పటి టెర్మినాలజీ. సో దాన్ని ఇప్పుడు పూర్తిగా వాడుకలో లేదు. ఇప్పుడు మనం రెగ్యులర్గా వాడే పదం ఏంటంటే స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. సో ఎందుకంటే ఇక్కడ మనము మూలుగని మార్చట్లేదు. సో మూలుగలో ఉన్న తల్లి కణాలు అంటే స్టెమ్ సెల్స్, ఆ స్టెమ్ సెల్స్ని మాత్రమే తీసుకొని ఆ స్టెమ్ సెల్స్ని మారుస్తున్నాం కాబట్టి స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది కరెక్ట్ టెర్మినాలజీ. సో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చాలా కాలంగా వాడుకలో ఉన్నది, కానీ దాని కరెక్ట్ టెర్మినాలజీ వచ్చేసి స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. సో ఈ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్తో కొన్ని జబ్బులకి పూర్తిగా నయం చేసుకునేదానికి వీలు పడుతుంది. సో ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఎలా ఉంటుంది, ఆ ప్రక్రియ ఎలా ఉంటుంది, వాటిలో విధానాలు ఎలా ఉంటాయన్నది నేను చెప్తాను. సో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్లో రెండు రకాల ట్రాన్స్ప్లాంటేషన్స్ ఉంటాయండి. మొదటిది ఆటోలాగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్, రెండవది అల్లోజెనిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్. ఆటోలాగస్ అంటే ఆటో అంటే సెల్ఫ్, అంటే పేషెంట్ దగ్గర నుంచే మనము స్టెమ్ సెల్స్ని కలెక్ట్ చేసి తిరిగి మళ్ళీ అదే పేషెంట్కి ఎక్కిస్తే దాన్ని ఆటోలాగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. అల్లోజెనిక్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే వేరే డోనర్ అంటే వేరే ఆరోగ్యవంతమైన మనిషి నుంచి స్టెమ్ సెల్ కలెక్ట్ చేసి రోగికి ఎక్కించడం అనేదాన్ని అల్లోజెనిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. ఈ రెండింటికి చాలా వ్యత్యాసం ఉంటుంది. సో రెండింటికి చేసే విధానంలో కూడా కాస్త తేడా ఉంటుంది. సో అల్లోజెనిక్ ట్రాన్స్ప్లాంటేషన్, ఆటోలాగస్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేవి ఈ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్లో రకాలు. సో వీటిలో మనకి మైలోమాస్, లింఫోమాస్ అనే సంబంధించిన క్యాన్సర్స్కి ఆటోలాగస్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయడం జరుగుతుంటుంది. అలాగే బ్లడ్ క్యాన్సర్స్, ల్యూకీమియా అనే క్యాన్సర్స్కి మనము అల్లోజెనిక్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. డాక్టర్ గారు, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఎవరికి చేస్తారు? సో ఇందాక నేను మీకు వివరించినట్టుగా రెండు రకాల స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చెప్పడం జరిగింది కదా. సో ముఖ్యంగా ఆటోలాగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఇందులో ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది అంటే స్టెమ్ సెల్స్ అనేవి యాక్టివ్గానే ఉన్నాయి, కాకపోతే డిఫెక్టివ్ ప్రొడక్షన్, బ్లడ్ ప్రొడక్షన్ అవుతూ ఉండడం మూలంగా సో ఆ మ్యారోని రీప్లేస్ చేయడానికి హై డోస్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఆ హై డోస్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు
లోపల స్టెమ్ సెల్స్ అంతా క్లియర్ అయిపోయి చెడ్డ కణాలు అంతా క్లియర్ అయిపోతుంది. కాబట్టి దాన్ని రీప్లేస్ చేయడానికి హెల్దీ స్టెమ్ సెల్స్ మనం ఎక్కిస్తాం. సో ఈ స్టెమ్ సెల్స్ మనకి ఎవరి నుంచి తీసుకుంటున్నాం అన్న దాన్ని బట్టి మనం ఆటోలాగస్ అండ్ అల్లోజెనిక్ అని చెప్తాము. సో ఆటోలాగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అయితే మైలోమా, మల్టిపుల్ మైలోమా అంటే ప్లాస్మా సెల్ క్యాన్సర్స్కి, అలాగే రిలాప్స్డ్ లింఫోమాస్ ఇట్లాంటి క్యాన్సర్స్కి మాత్రం మనము ఆటోలాగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాం. అలాగే సాలిడ్ ట్యూమర్స్లో అయితే జెమ్ సెల్ ట్యూమర్స్ లాంటి రిలాప్స్డ్ జెమ్ సెల్ ట్యూమర్స్ అలాంటి క్యాన్సర్స్కి, అలాగే చిన్నపిల్లల్లో వచ్చే రిలాప్స్డ్ విలిన్స్ ట్యూమర్స్ కానీ అట్లా క్యాన్సర్స్కి మనకి ఆటోలాగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకొని జబ్బుని నయం చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే అల్లోజెనిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మనము మూలకణాలని ఒక మ్యాచ్డ్ డోనర్, హెల్దీ డోనర్ నుంచి కలెక్ట్ చేసుకుంటాము. సో యూజువల్గా మనకి ల్యూకీమియా పేషెంట్స్ అంటే బ్లడ్ క్యాన్సర్ పేషెంట్స్కి ముఖ్యంగా ఇది చేయడం జరుగుతుంటుంది. అలాగే క్యాన్సర్ లేని వాళ్ళకి స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎవరికి చేస్తాము అనంటే, ఎవరికైతే రక్తం ఉత్పత్తి జరగటం లేదు అంటే అప్లాస్టిక్ అనీమియా అంటారు. సో అంటే వీళ్ళలో పూర్తిగా మ్యారోలో తల్లి కణాలు ఏవి యాక్టివ్గా ఉండవు. సో తల్లి కణాలు పూర్తిగా క్షీణిస్తే వాళ్ళకి రక్తం ప్రొడక్షన్ అనేది ఉండదు. కాబట్టి వాళ్ళకి ఇక చేయాల్సిన ట్రీట్మెంట్ ఓన్లీ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్. సో అలోజెనిక్ ట్రాన్స్ప్లాంటేషన్ క్యాన్సర్ కాని వాళ్ళకి చేసే వాళ్ళల్లో అప్లాస్టిక్ అనీమియాస్, అలాగే కంబైన్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్స్, కంజెనిటల్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్స్ అంటారు. సో వీళ్ళకి ఇమ్యూన్ సెల్స్ అనేవి పూర్తిగా ఉండవు. సో వాళ్ళకి మనము స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే తప్ప వాళ్ళని అటువంటి జబ్బుల్ని నయం చేసే పరిస్థితి ఉండదు. సో క్యాన్సర్స్, క్యాన్సర్ కాని జబ్బులకు కూడా మనకి ట్రాన్స్ప్లాంటేషన్ అనేది యూజ్ చేస్తాము. అలాగే చిన్నపిల్లల్లో చూసే బ్లడ్ ప్రొడక్షన్ డిజార్డర్స్ లైక్ థాలసీమియా, సికిల్ సెల్ డిజీజెస్. సో థాలసీమియా అనేది ఏంటంటే వాళ్ళకి రక్తం అంటే ఎర్ర రక్తంలో కాస్త డిఫెక్ట్ ఉంటుంది. సో ఆ డిఫెక్ట్ వల్ల వాళ్ళకి రక్తం అనేది సరిగా పుడుతూ ఉండదు. సో అబ్నార్మల్గా పుడుతూ ఉంటుంది. సో వాళ్ళకి మనము స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే తప్ప వాటిని నయం చేయలేము. సో ఇది ఇలాంటి జబ్బులకి మనము సాధారణంగా స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయడం జరుగుతుంది. డాక్టర్ గారు, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ప్రక్రియ ఎలా ఉంటుంది? స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రొసీజర్ అనేది కాంప్లెక్స్ ప్రొసీజర్. సో దీంట్లో 3 స్టెప్స్ అనేవి ఉంటాయి. ముఖ్యంగా ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనము పేషెంట్ ఫిట్నెస్ అనేది అసెస్ చేస్తాము. సో పేషెంట్ ఈ ట్రీట్మెంట్ని టాలరేట్ చేయగలుగుతారా లేదా, అతని కిడ్నీ ఫంక్షన్ స్టేటస్, లివర్ ఫంక్షన్ స్టేటస్, అలాగే లంగ్ ఫంక్షన్ స్టేటస్ అన్నీ స్టేబుల్గా ఉన్నాయా లేదా, ఈ ప్రొసీజర్ని టాలరేట్ చేస్తారా లేదా అనేది ముందుగా అసెస్ చేసుకుంటాము. అలా చేసుకొని ఫిట్గా ఉన్నారు అన్న తర్వాతే మనము ఆ ప్రొసీజర్లోకి మనము ఎంటర్ అవుతాం. సో ఈ ప్రొసీజర్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏంటంటే స్టెమ్ సెల్స్ కలెక్షన్. సో స్టెమ్ సెల్స్ కలెక్షన్ అంటే మనకి 2 రకాల ప్రక్రియలు చెప్పాం కదా. సో ఆటోలాగస్ స్టెమ్ సెల్ కలెక్షను, అల్లోజెనిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్లో 2 డిఫరెంట్ ప్రొసీజర్స్ ఉంటాయి. సో స్టెమ్ సెల్స్ అనేది, ఈ మూల కణాలు అనేది మనము డైరెక్ట్గా బోన్ మ్యారో నుంచి కలెక్ట్ చేసేవాళ్ళం ఒకప్పుడు. ఇప్పుడు ఏంటంటే కొన్ని మందుల ద్వారా ఆ బోన్లో ఉండే మూల కణాలని రక్తంలోకి వచ్చేలా చేసి దాని తర్వాత బ్లడ్ని ఫిల్టర్ చేసి మనం స్టెమ్ సెల్ కలెక్ట్ చేసే ప్రొసీజర్ ఇప్పుడు మనం రెగ్యులర్గా చేస్తున్నాము. ఈ విధానాన్ని ఎఫెరెసిస్ అంటారు. సో ఒక సపరేట్ మెషిన్ ఉంటుంది, ఆ మెషిన్లో డిజైన్ చేసి ఉంచుతాం. కేవలం మూల కణాలను మాత్రమే ఫిల్టర్ చేసి మిగతా రక్త కణాలన్నింటినీ యథావిధిగా ఎవరి నుంచి అయితే కలెక్ట్ చేస్తున్నామో వాళ్ళకి మళ్ళీ తిరిగి ఎక్కించేలాగా అలాంటి మెషిన్ ఒకటి మనం యూజ్ చేస్తాము. సో దీంతో మనకి ఆ ఎవరికైతే మనము స్టెమ్ సెల్స్ కలెక్ట్ చేస్తున్నామో ఆ రోగికి సరిపడ స్టెమ్ సెల్స్ డోస్ మనం కలెక్ట్ చేసామా లేదా అనేది మనం టెస్ట్ చేసుకొని ఆయనకి సరిపడ్డ డోస్ మనం కలెక్ట్ చేస్తే ఆ ప్రొసీజర్ని అంతటితో ఆపేస్తాం. యూజువల్గా ఈ ప్రొసీజర్ ఒక 4 to 6 hours దాకా పడుతుంది. సో ఈ ప్రొసీజర్ చేయడం వల్ల డోనార్కి కానీ పేషెంట్కి కానీ మనకి ఎటువంటి రిస్క్ ఉండదు. సో సాధారణంగా ఏంటంటే ఈ బోన్ మ్యారో మనకి బ్లడ్ ఇస్తే ప్రాబ్లం ఏముండదు, కానీ ఈ బోన్ మ్యారో స్టెమ్ సెల్స్ కలెక్ట్ చేస్తే మనిషి వీక్ అయిపోతారని కొంతమందిలో అపోహ, అలా లేకపోతే కొన్ని జబ్బులు వస్తాయని కానీ చాలామందికి అపోహ ఉంటుంది. కానీ
డోనార్కి ఈ ప్రక్రియకి డొనేట్ చేయడం వల్ల, ఈ స్టెమ్ సెల్స్ డొనేట్ చేయడం వల్ల ఎటువంటి రిస్క్ ఉండదు. సో స్టెమ్ సెల్స్ అనేవి శరీరంలో మళ్ళీ ఒక 1 to 2 weeks మళ్ళీ రిన్యూ అవుతాయి. సో వాళ్ళకి డొనేట్ చేయడం వల్ల, స్టెమ్ సెల్స్ డొనేట్ చేయడం వల్ల ఎటువంటి నష్టం అయితే ఉండదు. స్టెమ్ సెల్స్ తీసుకున్న తర్వాత మనం దాన్ని ఇమీడియట్గా యూస్ చేసే పరిస్థితి ఉన్నది అనుకుంటే దాన్ని మనము ఫ్రీజ్ చేయక్కర్లేదు. ఒకవేళ మనకి కీమోథెరపీ ప్రక్రియ ప్రొలాంగ్డ్ ఉంటుంది, కొంతమందికి ఏంటంటే కొన్ని క్యాన్సర్స్లో ఒక 5 to 7 days దాకా మనము ట్రీట్మెంట్ చేయవలసింది ఉంటుంది. సో అట్లా ఉన్నప్పుడు మనకి స్టెమ్ సెల్స్ మనం అన్ని రోజులు స్టోర్ చేయడానికి వీలు పడదు కాబట్టి దాన్ని క్రయోఫ్రీజ్ చేస్తాం, అంటే -18 degrees దగ్గర స్టోర్ చేసుకునేదానికి. అలా చేస్తేనే ఆ స్టెమ్ సెల్స్ అనేవి వయబుల్గా ఉంటాయి, లేకపోతే అవి చనిపోతాయి. సో మనం కలెక్ట్ చేసిన స్టెమ్ సెల్స్ చనిపోతే మనకి చేసిన విధానం ఉపయోగం లేకుండా అవుతుంది. సో దాన్ని మనం స్టోర్ చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అనేది ముందుగానే డిసైడ్ చేసుకుంటాం. సో అది డిపెండ్స్ ఆన్ ద డిసీజ్ అనమాట. కొన్ని డిసీజ్ ఎస్పెషల్లీ లింఫోమా పేషెంట్స్కి మనకి కీమోథెరపీ 5 days ఉంటుంది కాబట్టి మనం కంపల్సరీగా క్రయో ప్రిజర్వ్ చేసుకుంటాము. అది మైలోమా పేషెంట్స్కి అయితే 1 day మనం కీమో అయిపోతుంది కాబట్టి వాళ్ళకి క్రయో ప్రిజర్వేషన్ అవసరం ఉండదు. సో క్రయో ప్రిజర్వేషన్ అవసరం లేకపోతే మనము స్టెమ్ సెల్స్ కలెక్ట్ చేసిన వెంటనే మనం కీమోథెరపీ ఇస్తామన్నమాట. సో మామూలుగా ఇచ్చే కీమోథెరపీ కంటే మనము స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్లో హైడోస్ కీమోథెరపీ అనేది ఇస్తాము. ఇలా ఇవ్వడం చేత ఈ మామూలుగా ఇచ్చే కీమోథెరపీ డోస్ కంటే ఎక్కువ డోస్ ఇస్తున్నాం కాబట్టి అది శరీరంలో ఎక్కడెక్కడ మూలల్లో దాక్కున్న క్యాన్సర్ కణాలపైన కూడా ప్రభావం చూపి సో దాన్ని ఎరాడికేట్ చేసేదానికి వీలు పడుతుంది. సో ఇంత హైడోస్ కీమోథెరపీ ఇస్తాం కాబట్టి సో అది క్యాన్సర్ సెల్స్ మీదనే కాకుండా అలాగే నార్మల్గా పనిచేసే బ్లడ్ ప్రొడ్యూసింగ్ సెల్స్ మీద కూడా ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి సో బ్లడ్ సెల్స్ కూడా పూర్తిగా 0 అయిపోతాయి. సో అట్లా 0 అయిపోయింది మళ్ళీ బ్లడ్ ప్రొడక్షన్ అవ్వదు కాబట్టి మనం స్టెమ్ సెల్స్ వెంటనే మనం ఎక్కించాల్సింది ఉంటుంది. కీమో ఇచ్చిన 24 hours తర్వాత మనం కీమోథెరపీ ఇచ్చిన 24 hours ఈ స్టెమ్ సెల్స్ ఆల్రెడీ కలెక్ట్ చేసుకున్న స్టెమ్ సెల్స్ని మళ్ళీ పేషెంట్కి ట్రాన్స్ఫ్యూజ్ చేయడం అంటే ఎక్కించడం జరుగుతుంది. సో అలా ఎక్కించిన స్టెమ్ సెల్స్ బ్లడ్లో కలిసిపోయి సో మళ్ళీ ఎముకలో చేరి ఎముకలో మళ్ళీ బ్లడ్ ప్రొడక్షన్ అనేది చేయడం స్టార్ట్ అవుతుంది. ఈ ప్రొసీజర్ అంటే స్టెమ్ సెల్స్ మనం ఎక్కించిన తర్వాత అది బోన్ మ్యారోలోకి చేరి ఆ బోన్ మ్యారో నుంచి మళ్ళీ బ్లడ్ ప్రొడక్షన్ స్టార్ట్ అవ్వడానికి ఇంచుమించుగా 1-2 weeks సమయం పడుతుంది. సో ఈ 2 weeks మనకి పేషెంట్కి బ్లడ్ అనేది చాలా క్షీణించిపోయి ఉంటుంది సో మన మందు ఎఫెక్ట్ మూలంగా. సో అందుకని ఈ పేషెంట్కి ఎటువంటి ఇన్ఫెక్షన్ అంటే డబ్ల్యూబీసీ కణాలు పూర్తిగా 100 పడిపోతాయి. సో ఇంత తక్కువ డబ్ల్యూబీసీ కణాలు హిమోగ్లోబిన్ 6 కింద పడిపోవటం, ప్లేట్లెట్లు 10,000 దగ్గరలో పడిపోవటం, ఇలా ఇంత తక్కువ రక్తం ఉండే పరిస్థితిలో మనం ఏంటంటే పేషెంట్కి జాగ్రత్తగా ఏది తక్కువ ఉందో అది పరీక్ష చేసి చూసి ఆ బ్లడ్ ఎక్కించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ముఖ్యంగా ఎక్కువ ప్రాబ్లమ్స్ దేనివల్ల వస్తుంటుంది అంటే డబ్ల్యూబీసీ కణాలు తక్కువైపోవడం వల్ల వాళ్ళకి ఎక్కువ ఇన్ఫెక్షన్లు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుకునేదానికి ఎన్ని విధాలుగా మనం చేయగలమో అన్ని విధాలుగా మనకి ట్రాన్స్ప్లాంటేషన్ రూమ్లో సేఫ్గా చేసేదానికి వీలు పడుతుంది. ఎందుకంటే ఈ ట్రాన్స్ప్లాంటేషన్ రూమ్స్ అలా డిజైన్ చేయబడి ఉంటాయి. సో ఇన్ఫెక్షన్కి కలగజేసే క్రిములు అన్ని ఫిల్టర్ చేసి అటువంటి గాలినే మనకి లోపలిని పంపించి అలాగే పేషెంట్కి స్టెరైల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి ఆ స్టెరైల్ ఎన్విరాన్మెంట్లోనే ట్రీట్మెంట్ ఇవ్వడం వీలు పడుతుంది. సో ఇంత కట్టుదిట్టంగా ఇంత జాగ్రత్తగా ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుకోగలిగితేనే ఈ 1 to 2 weeks ఎప్పుడైతే ఈ డబ్ల్యూబీసీ కణాలు పూర్తిగా తక్కువై ఉంటాయో ఆ పీరియడ్ అంతా మనం జాగ్రత్తగా కాపాడుకోవాల్సింది ఉంటుంది. ఈ ఎక్కించిన స్టెమ్ సెల్స్ మళ్ళీ బోన్ మ్యారోలో చేరి అవి రక్తం ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాయో దాన్ని మనకి రక్తం టెస్ట్లో రోజు తెలుస్తూ ఉంటుంది. డబ్ల్యూబీసీ కణాలు పెరగటం కానీ, ప్లేట్లెట్ కణాలు పెరగటం కానీ, హిమోగ్లోబిన్ పెరుగుతూ ఉండడం మనం యూజువల్గా ఒక 7 to 10 days మధ్యలో గమనిస్తూ ఉంటాం. సో ఇట్లా ఎక్కించిన స్టెమ్ సెల్స్ నుంచి బ్లడ్ ప్రొడక్షన్ని మనం గమనిస్తే దాన్ని ఎన్గ్రాఫ్ట్మెంట్ అంటారు. ఈ ఎన్గ్రాఫ్ట్మెంట్ ఫేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకి ఎంత త్వరగా ఎన్గ్రాఫ్ట్మెంట్ అయితే అంత త్వరగా మనకి పేషెంట్ డిశ్చార్జ్ చేసేదానికి వీలు పడుతుంది. సో ఎన్గ్రాఫ్ట్మెంట్ అవుతూ ఉంది అని అంటే మనకి కణాలన్నీ మళ్ళీ ఇమ్యూన్ సిస్టమ్ అంతా మళ్ళీ శరీరంలో ఫామ్ అయిపోతుంది అనేది మనకి ఇండికేషను.
సో ఒక 2-3 డేస్లో మళ్ళీ డబ్ల్యూబీసీ కణాలు, హిమోగ్లోబిన్, అలాగే ప్లేట్లెట్స్ అన్నీ యథాస్థాయికి వచ్చేస్తాయి. ఎప్పుడైతే బ్లడ్ రిపోర్ట్స్ నార్మలైజ్ అవుతుందో అప్పుడు పేషెంట్ని ట్రాన్స్ప్లాంటేషన్ రూమ్ నుంచి డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఎన్గ్రాఫ్ట్మెంట్ ఫేజ్ అంటారు. సో ఎన్గ్రాఫ్ట్మెంట్ తర్వాత అంటే పోస్ట్ ఎన్గ్రాఫ్ట్మెంట్ ఫేజ్ అనేది ఉంటుంది. సో ఇది లాస్ట్ ఫేజ్. సో ఈ ఎన్గ్రాఫ్ట్మెంట్ అయిపోయిన తర్వాత ఏంటంటే మళ్ళీ పేషెంట్కి ఇమ్యూన్ సిస్టమ్ పూర్తిగా నార్మల్ అవ్వడానికి మినిమం 3-6 మంత్స్ పడుతూ ఉంటుంది. సో ఈ 3-6 మంత్స్ వరకు పేషెంట్ అనేది బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ రూమ్లో ఎలా జాగ్రత్తలు వహించారో ఇంటి దగ్గర కూడా అలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా శుభ్రత పాటించడం, అలాగే చేతులు శుభ్రంగా కడుక్కోవటం, ఆహార విషయంలో ఉడకబెట్టి చేసిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవటం, ఇలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ దానికి సంబంధించిన ఇన్ఫెక్షన్ రాకుండా ఉండే యాంటీబయాటిక్ ప్రొఫైలాక్టిక్ మెడిసిన్స్ అంటారు. సో అవి క్రమం తప్పకుండా డాక్టర్ గారు చెప్పినట్టుగా మనకి 3-6 మంత్స్ వరకు ఆ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సో ఆ 3-6 మంత్స్ ఫేజ్ పోస్ట్ ఎన్గ్రాఫ్ట్మెంట్ ఫేజ్లో మనకి కొన్ని కాంప్లికేషన్స్, ఇన్ఫెక్షన్స్ రాకుండా ఏవైతే జాగ్రత్తలు తీసుకుంటే చాలా మటుకు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇన్ఫెక్షన్ రాకుండా చేసుకోవచ్చు. ఒకవేళ ఇన్ఫెక్షన్ వస్తే మళ్ళీ హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సింది వస్తుంది. సో ఇది ఆటోలాగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్. ఇది కొద్దిగా విధంగా చెప్పాలంటే సింపుల్ ప్రొసీజరు. అలాగే అల్లోజెనిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఇంకా కొద్దిగా కాంప్లెక్స్ ప్రొసీజర్. అంటే ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టుగా స్టెమ్ సెల్స్ అనేవి వేరే వాళ్ళ నుంచి మనం కలెక్ట్ చేస్తాం. సో మనందరికీ తెలుసు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయాలంటే మనకు బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వాలి. అలాగే ఈ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ వేరే వాళ్ళది ఎక్కించాలంటే ఒక గ్రూప్ ఉంటుంది, హెచ్ఎల్ఏ గ్రూప్ అంటారు దాన్ని. ఆ హెచ్ఎల్ఏ గ్రూప్ అనేది మ్యాచ్ చేయాలి. సో ఆ హెచ్ఎల్ఏ గ్రూప్ అనేది మ్యాచ్ అయిన వాళ్ళ నుంచి మాత్రమే స్టెమ్ సెల్స్ కలెక్ట్ చేయాలి. సాధారణంగా కుటుంబ సభ్యుల్లో చాలా మటుకు మ్యాచ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఒక్కొక్కసారి కుటుంబ సభ్యుల్లో ఒక 25-50% మాత్రమే మ్యాచ్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో లేని వాళ్ళకి ఇక డోనార్ రిజిస్ట్రీలో వెతికి హెచ్ఎల్ఏ టైప్ మ్యాచ్ అయిన డోనార్ ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి మనము స్టెమ్ సెల్స్ కలెక్ట్ చేసుకొని తీసుకొని పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ ఎస్పెషల్లీ బ్లడ్ క్యాన్సర్ పేషెంట్స్, లుకీమియా పేషెంట్స్కి ఈ అలోజెనిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాము. ముందుగా కీమోథెరపీ ఇచ్చేసి క్యాన్సర్ని కంట్రోల్ చేసిన తర్వాతే మనకి స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది. ఈ అలోజెనిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్కి ఆటోలాగస్ ట్రాన్స్ప్లాంటేషన్ లాగానే ముందుగా ట్రాన్స్ప్లాంటేషన్కి ఫిట్గా ఉన్నారా లేదా, వాళ్ళ జనరల్ కండిషన్ ఎలా ఉంది, వాళ్ళ లివర్ పనితనము, కిడ్నీ పనితనము, లంగ్ ఫంక్షనింగ్ అన్నీ కరెక్ట్గా సవ్యంగా ఉందా లేదా, ఈ ప్రొసీజర్ని టాలరేట్ చేస్తారా లేదా అనేది ముందుగా పరీక్షలు చేసి అందులో ఫిట్గా ఉన్నారంటేనే ఆ ట్రాన్స్ప్లాంటేషన్కి ప్రొసీజర్కి టేకప్ చేయడం జరుగుతుంది. సో ఈ టేకప్ చేయడం చేసిన తర్వాత డోనార్ని వెతకటం ఇంకొక ప్రక్రియ. సో డోనార్ సూట్ అయిన డోనార్ని వెతకగలిగితేనే మనం ఈ ట్రాన్స్ప్లాంటేషన్ చేయగలుగుతాం. ఒకవేళ సూట్ అయిన డోనార్లో లేకపోతే హ్యాప్లో ఐడెంటికల్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. కేవలం 50% మ్యాచ్ మాత్రమే ఉన్న వాళ్ళకి, అంటే కుటుంబ సభ్యుల్లో సగం మ్యాచ్ ఉన్న వాళ్ళని డోనార్గా సెలెక్ట్ చేసుకొని చేయటం అనేది ఇప్పుడు అందుబాటులో ఉంది. సో హ్యాప్లో ఐడెంటికల్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా మనము రెగ్యులర్గా ఇప్పుడు చేయటానికి వీలు పడుతుంది. ఇప్పుడు టెక్నాలజీ మనకి అందుబాటులో ఉండడం మూలంగా ఒకప్పటిలా కాకుండా కాంప్లికేషన్ తగ్గించి ఇటువంటి ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేసేదానికి వీలు పడుతుంది. సో ఆటోలాగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ లాగానే ఈ స్టెమ్ సెల్స్ కలెక్ట్ చేసిన తర్వాత మనము పేషెంట్కి హై డోస్ కీమోథెరపీ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ హై డోస్ కీమోథెరపీ ఇవ్వడం మూలంగా శరీరంలో ఎక్కడైనా కానీ మూలల్లో దాక్కుని ఉన్న క్యాన్సర్ కణాలు అన్నీ క్లియర్ అయిపోతాయి. సో ఇట్లా క్లియర్ అయిపోయిన తర్వాత మనము ఈ కలెక్ట్ చేసిన స్టెమ్ సెల్స్ని పేషెంట్కి ఎక్కించడం జరుగుతుంది. సో మనకి ఇంతకుముందు చెప్పినట్టుగా డోనారు కుటుంబ సభ్యుల్లో కాకపోతే, మ్యాచ్ అవ్వకపోతే ఒక్కొక్కసారి మనకి రియాక్షన్స్ అనేవి వస్తాయి. సో ఎక్కించిన తర్వాత మనకి ఎన్గ్రాఫ్ట్మెంట్ అయిన తర్వాత గ్రాఫ్ట్ వర్సెస్ హోస్ట్ డిసీజ్ అని కొన్ని రియాక్షన్స్ వస్తాయి. అంటే మనకి డోనార్కి పేషెంట్కి కొన్ని మ్యాచ్ అవ్వకపోతే, మనకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్లో మ్యాచ్ అవ్వకపోతే ఎలా రియాక్షన్స్ వస్తాయో, సో ఈ బోన్ మ్యారో హెచ్ఎల్ఏ టైప్లో కూడా మ్యాచ్ అవ్వకపోతే కొంతమందికి రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి మ్యాచ్ అయినా కూడా కొంతమందికి రియాక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దీన్నే
గ్రాఫ్ట్ వర్సెస్ హోస్ట్ డిసీజ్ అంటారు. సో ఈ అలోజెనిక్ ట్రాన్స్ప్లాంటేషన్లో ముఖ్యంగా గమనించాల్సింది ఈ జీవీహెచ్డి మేనేజ్మెంటే. సో ఇది కొంతమందిలో 1 వీక్ నుంచి 1 మంత్ లోపు ఎప్పుడైనా రావచ్చు, దాన్ని అక్యూట్ జీవీహెచ్డి అంటారు. 1 మంత్ తర్వాత వచ్చేదాన్ని క్రానిక్ జీవీహెచ్డి అంటారు. సో ఈ అక్యూట్ జీవీహెచ్డి కొద్దిగా సివియర్గా వచ్చే అవకాశం కొంతమందిలో ఉంటుంది, తేలిగ్గా వచ్చే అవకాశం కొద్దిమందిలో ఉంటుంది. ఎవరికి తేలిగ్గా వస్తుంది, ఎవరికి సివియర్గా వస్తుంది అన్నది వాళ్ళకి హెచ్ఎల్ఏ మ్యాచింగ్ ఎంత బాగా మ్యాచ్ అయింది అన్న దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో సింపుల్ జీవీహెచ్డికి మనకి పెద్దగా ట్రీట్మెంట్ అవసరం పడదు, కానీ సివియర్ అక్యూట్ జీవీహెచ్డికి ట్రీట్మెంట్ చాలా ఖచ్చితమైన ట్రీట్మెంట్, కాస్ట్లీ ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. దానికి సివియర్ ఇమ్యూనోసప్రెషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దీనివల్ల కాస్ట్ అనేది డబుల్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ చాలా కాంప్లెక్స్ ప్రొసీజర్స్. అలాగే మనకి కీమో, ఇంతకుముందు మనం ఆటోలాగస్ ట్రాన్స్ప్లాంటేషన్ చెప్పినట్టుగా అలోజెనిక్ ట్రాన్స్ప్లాంటేషన్లో కూడా న్యూట్రోపీనిక్ ఫేజ్ అనేది చాలా ముఖ్యమైనది. సో ఆ డబ్ల్యూబీసీ కణాలు 100 పడిపోయి దాని అవి మళ్ళీ 4000 వరకు ఇంప్రూవ్ అయ్యేంత వరకు పేషెంట్కి ఇన్ఫెక్షన్స్ రాకుండా, కట్టుదిట్టమైన వాతావరణంలో ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుకోవాల్సిన అవసరం ట్రాన్స్ప్లాంటేషన్ టీం దగ్గర ఉంటుంది. అలాగే పేషెంట్ కూడా ఆయనకి సపరేట్ రూమ్లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఇన్ఫెక్షన్లు రాకుండా తమను తమను కాపాడుకోవడానికి ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుందో అవి తూచా తప్పకుండా పాటించడం మూలంగా చాలా మటుకు ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఒకవేళ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా వెంటనే వాటిని గుర్తించి సరైన సమయంలో వాటికి యాంటీబయాటిక్స్ ఇవ్వడం జరిగితే మనకి డబ్ల్యూబీసీ కౌంటు, డబ్ల్యూబీసీ కణాలు తక్కువగా ఉన్నా కూడా మనకి ఇన్ఫెక్షన్స్ని మనం కట్టడి చేసేదానికి వీలు పడుతుంది. సో స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి మీకు ఏదైనా అవగాహన కావాలన్నా, ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇటువంటి ట్రీట్మెంట్ మనకి మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్ నందు అందుబాటులో ఉంది. ఇప్పటికీ మనం 5 ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. సో ఈ విధానము మనము ఆరోగ్యశ్రీ ద్వారా కూడా చేయడం జరుగుతూ ఉంది. సో ఎవరికైనా ట్రాన్స్ప్లాంటేషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, ఆ ట్రాన్స్ప్లాంటేషన్ ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకున్నా ఇది మనకి మన నెల్లూరులోనే మెడికవర్ హాస్పిటల్ అందులో ఉంది. ఈ ట్రీట్మెంట్ కొరకై ఒకప్పుడు చాలామంది మెట్రో నగరాలకి వెళ్ళవలసిన అవసరం ఉండేది. ఇప్పుడు మనకి మన నెల్లూరులో మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నందు అందుబాటులో ఉండడం మూలంగా ఈ ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిన వాళ్ళు హాస్పిటల్కి సంప్రదించవలసిందిగా కోరుతున్నాను. నమస్తే.